చూస్తే ప్రొఫెసర్ లాగా లేదే. ఏంటి స్టూడెంట్ ప్రొఫెసర్ చైర్లో కూర్చుని లెక్చర్ చెప్తుంది అనుకుంటున్నారా? మీరు పొరపాటునట్టే, ఈ మన లెక్చరరే. సో ఈ మా అమెరికా అనమాట. సో క్లాస్లో అబ్బాయిలందరూ అలా చూస్తూ ఉండిపోయారు. సో అలా జరిగింది. సో సెమినార్ మొత్తం దొబ్బింది. ఫస్ట్ టైం మా ఫ్రెండ్ గారిని రికార్డ్ చేయమన్నా. సో నాకు సెమినార్ టాపిక్ వాళ్ళు ఒక రోజు ముందిచ్చారు. సో ఈ వీడియోలో మీరు సెమినార్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఫ్రాన్స్లో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ గురించి చెప్తాను. మళ్ళీ మీ ముందు కొత్త బ్లాక్ వచ్చేసాను. సో కొత్త బ్లాక్ అయితే స్టార్ట్ అయింది, కొత్త సబ్జెక్ట్స్ అయితే స్టార్ట్ అయినాయి, కొత్త ప్రొఫెసర్స్ వచ్చారు. సో ఇవాళ రామనవమి మాట. సో అయోధ్య నుంచి లైవ్ అయితే చూస్తున్నాను. సో ఇతనే ప్రొఫెసర్, ఈ ప్రొఫెసర్ పేరు క్రిస్టో, ఇతను హెచ్ఆర్ ప్రొఫెసర్ అనమాట, చాలా మంచోడు. సో భద్రాచలం నుంచి కూడా రామనవమి లైవ్ చూస్తున్నాను. సో మా ఫ్రెండ్స్ కూడా చూస్తున్నారు నాతో పాటు, ఫస్ట్ బెంచ్లో కూర్చొని చూస్తున్నాను. సో మనం ఎక్కడున్నా కానీ భక్తిని మాత్రం మర్చిపోవద్దు, మన కల్చర్ని మర్చిపోవద్దు. సో ఇలా మా ఫ్రెండ్స్ కామెడీ చేస్తున్నారు. మాకు తెలుగు వాట్సాప్ గ్రూప్ ఉంది మాట క్లాస్కి. సో అలా రామనవమి చూస్తూ, ఇట్లా మెసేజెస్ చూస్తూ, కొత్త బ్లాక్ అయితే స్టార్ట్ అయింది. సో బ్రేక్ అయితే ఇచ్చారు. సో మా ఫ్రెండ్ అడుగుతున్నాడు యూట్యూబ్ తీస్తున్నావా అని, పోజ్ ఇస్తున్నా. సో అలా బ్రేక్ అయితే ఇచ్చారు. సో నేనైతే బయటకు వెళ్ళి చూపిస్తాను ఎట్లా ఉంటుందని బ్రేక్లో. సో ఇప్పుడు బ్రేక్ ఇచ్చారు. సో మా ఫ్రెండ్స్ అందరినీ మీకు ఒక రౌండ్ వేసి చూపిస్తా బయటకి వెళ్ళి. సో అలా వాష్రూమ్కి వచ్చా. మా ఫ్రెండ్ చూడండి, షారూఖ్ ఖాన్ లాగా స్టైల్గా పోజ్ ఇచ్చాడు. సో ఈమె పేరాను. సో ఈమె కూడా మా ఫ్రెండే. సో మా ఫ్రెండ్స్ అందరు బయట మీటింగ్ పెట్టారు. వాళ్ళకి తెలుసు నేను యూట్యూబ్ తీస్తున్నానని, ఐ మీన్ యూట్యూబ్ బ్లాగ్ తీస్తున్నానని. సో వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు బర్త్ సర్టిఫికేట్ గురించి, ప్రాసెస్ ఎలా చేయాలి అని. సో అది కూడా మీకు లాస్ట్ వీడియోస్లో చెప్పాను. సో ఇలా ఇప్పుడైతే క్లాస్ స్టార్ట్ అయిపోయింది. సో అందరు వస్తున్నారు. సో ఇద్దరే మా ఫ్రెండ్. సో ఫైవ్ గ్రూప్స్లో ఫామ్ అయ్యి ప్రొఫెసర్ చెప్పాడు. సో అందరూ కంపల్సరీగా చెప్పాలి మాట క్లాస్లో క్వశ్చన్స్. సో ఫ్రాన్స్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలాగే ఉంటుంది. సో నేనైతే క్లాసు బ్యాక్ అయితే వచ్చేసాను, నేను కూడా గ్రూప్లో జాయిన్ అవ్వడానికి. సో ఫైనల్గా ఈ గ్రూప్లోనే ఉందామని డిసైడ్ అయ్యాను. సో క్లాసు ఇది సెకండ్ క్లాసు, సెకండ్ బ్లాక్ అంటారు. అంటే ఫస్ట్ సెమిస్టర్లో సెకండ్ ఇది. సో ఎవరు లేరు చూడండి, మొత్తం వెరైటీగా ఉంది కదా, కొంచెం మోడ్ మార్చా. సో ఇప్పుడు లేబర్ క్లాస్ అయితే జరుగుతుంది, ఐ మీన్ లేబర్ లా క్లాస్. సో ఈమె ప్రొఫెసర్ రెబెకా. సో మా ఫ్రెండ్స్ అందరూ ప్రొఫెసర్ని అలాగే చూస్తూ ఉండిపోయారు, క్లాస్ మొత్తం కాన్సన్ట్రేట్ చేయలేదు. సో ఇది వీడియో క్విజ్ ఇచ్చింది, స్టార్టింగ్ రాగానే అసలు మొత్తం ఇంట్రడక్షన్ అడిగింది పేపర్లో. సో ఇంకా వీడియో క్విజ్ కూడా ఇచ్చింది. సో మొత్తం ఒక వీడియో అయితే ప్లే చేసింది, ఇప్పుడు మీరు చూడండి. సో అలా వీడియో చూపించి కొన్ని క్విజ్ అడిగింది, క్వశ్చన్స్. సో ఇట్లా క్విజ్, క్వశ్చన్స్, క్లాస్ ప్రెజెంటేషన్స్, సెమినార్, సో ఇవన్నీ మిడ్ ఎగ్జామ్స్లో కౌంట్ అవుతాయి, 50% కౌంట్ అవుతాయి ఫైనల్ మార్క్స్లో. సో హోమ్ అసైన్మెంట్ కూడా ఇచ్చింది చూడండి. సో మీరు హోమ్ అసైన్మెంట్ చూడొచ్చు బోర్డు మీద. చూడడానికి ప్రొఫెసర్ చాలా అందంగా ఉన్నా కానీ చాలా స్ట్రిక్టే. సో ఇప్పుడు ఆ మాటల్లో వినండి అసైన్మెంట్ గురించి ఏం చెప్పి. So you can't just have one or two. Everyone needs to talk for full credit. The PowerPoint can be long or short. I don't care. I give you creative freedom to do whatever you want as long as... ఇది ఇంకో రోజు మాట.
సో సెమినార్స్తో మొదలు పెట్టేశాం క్లాస్ మొత్తం. ఇండియన్ టీషర్ట్ వేసుకుని అయితే వచ్చాను. సో మా ఫ్రెండ్స్ అందరు సెమినార్స్ ఇస్తున్నారు, సో వినండి. నేను కూడా సెమినార్ ఇచ్చాను కానీ అది మొత్తానికి మంచి రాలేదు. సో మీరైతే చూడండి సెమినార్ ఎలా చెప్తున్నారో మిగతా స్టూడెంట్స్ చూసి నేర్చుకోండి. సో ఇలా జరుగుతాయన్నమాట ఇక్కడ రోజు క్లాసెస్ అనేవి ఇలా ఉంటాయి, సబ్జెక్ట్ కరిక్యులం అనేది. That was the very initial stage that he was one of the member that he wanted to learn stuff more about place of Kolkata scam. It is 1.76. సో మా సెమినార్ వచ్చేసి 14 మినిట్స్ జరిగింది, అందులో నేను 3-4 మినిట్స్ కవర్ చేశాను. సో మొత్తం మీకు సెమినార్ కావాలంటే కమెంట్ చేయండి, లింక్ పెడతాను. సో సెమినార్ అసలు ఎలా చెప్పకూడదు అనేది ఇప్పుడు మీరు చూడండి, ఎందుకంటే అది నేనే చెప్తున్నాను, ఎందుకంటే నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు కదా. సో ఇప్పుడు వినండి. సో ఫస్ట్ ఈ అమ్మాయి చెప్పిందన్నమాట ఈ పీపీటీ అంతా ప్రిపేర్ చేసింది కాబుల్ స్కామ్ బ్యాంక్ గురించి. సో చాలామంది మంచిగా చెప్పారు. సో నాకు వీళ్ళు ఒకరోజు ముందే ఇచ్చారు టాపిక్. సో ఇప్పుడు నేను చెప్తాను, సో సరిగ్గా చెప్పలేకపోయాను. సో సెమినార్ అనేది మీరు నేను చెప్పాను కదా అలా చెప్పకూడదు. సో ఎలా పిచ్చి సెమినార్ ఉండాలి అనేది నాదే ఎగ్జాంపుల్, వినండి. ఇప్పుడు colleague has sent has presented the Afghanistan. So here are the regulatory violations that breached the government. So first you can see the classification of loans. So mainly it's associated with the laundering and money. మధ్యలో ఆగిపోయాను, అంటే చెప్పడం మాత్రం సెల్ ఫోన్ చూసుకుంటూ బాగానే చెప్పాను కానీ నేను అంత పర్ఫామ్ చేయలేదని నాకైతే అనిపించింది. ఇంకా నేను మంచి పర్ఫామ్ చేయగలను అని అనిపించింది. కానీ మొత్తానికి సెమినార్ మాత్రం సక్సెస్ అయితే అయ్యింది. So it suggests they're hiding the truth and it affects the portfolio of the bank. So classification of the loans. So then we next move to the violation of related to parties of regulations. Like it's a CEO example I'm giving you. CEO just they owned by a family member. So they approve this loan, but it's about the favorism and it also affects the risk management. And within the bank. So next we are moving, when the implementation of loan reaches 15%, what happens? So it helps the high end credit risk and then it also gives a liquidity issues. And when we come to the loan implementation exists around the 100%, so what happens? So it's a when we consider this amount, it's more than previous amount. So it affects the bank capital. So same again, the same issue raises, they are misusing the bank funds and personnel. And again same thing. So another one, implementation of 200% regulatory capital, like it's same, it's more than that, the amount of the 100%. Such large bank exposes same high credit risk and regulations also same thing. So the bank administration, so example the board members may manipulate like stakeholders and neglecting their financial duties and this affect the bank portfolio again. So these are the deficiency of bank laws include 12 violations as we go on investing out of bank industry, evolution and reorganization of customers. So we are not mentioning about 12, but few we are mentioning like data security breaches and unauthorized transactions. Lack of transparency in financial reporting. So these are the legal violations and my friend going to continue on the computer. The first so din tarvata my friend aithe cheppadu Ranjit. The second one is involved Ashraf Ghani government. The Hamid Karzai. So ala different students aithe chepparu. So ila ma classroom ni ila chustu seminars ni aashwadicharu anukuntunanu.
సో ఇట్లా కొత్త కొత్త వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు ఉంటూనే ఉంటాను. సో చూడండి, బ్లూ షర్ట్ జెర్సీ టీషర్ట్, ఇది 2019 వరల్డ్ కప్ మాట. సో అప్పుడు మనం ఇంగ్లాండ్తో ఆడాము, గెలవలేదు. సో అలా సెమినార్ చెప్తా ఉన్నారు. సో మేడం క్వశ్చన్స్ వేస్తూ ఉంది. మేడం చూస్తే స్టూడెంట్లాగా ఉంది, ఇక్కడ స్టూడెంట్స్ చూస్తే ప్రొఫెసర్స్ లాగా ఉన్నారు, అంతా ఉల్టా ఉన్నారు. జస్ట్ కామెడీ చేశాను. సో ఇప్పుడు బెటర్ సెమినార్ ఎలా ఉంటుంది అనేది మీరు చూడండి. వీళ్ళు అయితే చెప్పారు. సో వీళ్ళు ఫ్రెంచ్ స్టూడెంట్స్ కాదు, కానీ వీళ్ళు వేరే కంట్రీస్ నుంచి వచ్చారు. సో ఇప్పుడు ఈ ఒక అమ్మాయి చెప్తుంది, చూడండి వెనిసా అని. సో చాలా బాగా చెప్పింది. Tested the cars because it's thought they were such a great example of how diesel can be a clean fuel. So the study tested three cars, a 212 Volkswagen Jetta, a 213 Volkswagen Passat, and a BMW X5 SUV. In real-world conditions, under both laboratory and road conditions, finding a huge difference in the amount of harmful emissions. So the group tested on nearly 4,000 kilometers of highway driving between California and Washington State. So they basically drove the cars 4,000 kilometers from California to Washington. Okay. In the test, they found that Volkswagen Jetta exceeded the nitrous oxide caps by 15 to 35 times, with the Passat exceeding emissions caps by 5 to 20 times. The person responsible of this discovery was John German. He was the one who discovered that scandal of Volkswagen. He had an interview with BBC Radio, and he claimed that he already told Volkswagen about this problem, but they didn't do anything to fix it. So John German is the US co-lead of the International Council on Clean Transportation, and that's the non-profit organization that caught this scandal. సో అలా సెమినార్ అయితే ఇచ్చారు. మీకు నా సెమినార్ నచ్చిందా లేకపోతే అమ్మాయి సెమినార్ నచ్చిందా అనేది కింద కమెంట్ చేయండి. సో మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొత్త వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు ఉంటాను.